వినాయక చవితి రోజున సాయిధరం తేజ బైక్ నడుపుతుండగా అక్కడ ఇసుక కారణంగా ఆయన బైక్ స్కిడ్ అయిన కారణంగా తీవ్రమైన గాయాలయ్యాయన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆయన గాయాల కారణంగా వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ సహాయంతోనే చికిత్సను తీసుకుంటున్నారు ఈ క్రమంలో మెగా కుటుంబీకులతో పాటుగా మెగా ఫ్యాన్స్ అలాగే ఎంతో మంది సినీ అభిమానులందరూ కూడా చాలా కలవరపడ్డారు కాకపోతే డాక్టర్లతో పాటుగా అపోలో వైద్య సిబ్బంది అంతా కూడా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా సాయి తేజ ఖచ్చితంగా కోలుకుంటాడని కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే గత కొద్ది రోజులుగా సాయిధర్మ్ తేజ కోలుకుంటున్నారు అన్న వార్త వినంగానే పవన్ కళ్యాణ్ హుటాహుటన అపోలో హాస్పత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ ఈ యొక్క సంఘటన తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధర్మ తేజ ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ కావాల్సినప్పుడల్లా కూడా ధర్మ ను కలుస్తూ ఉండటం జరిగింది అయితే ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ తీసేయటం జరిగింది దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సాయి ధర్మతేజ్ ను కలవటం కోసం వెళ్ళినట్టు తెలుస్తుంది మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేసేస్తారన్న వార్త తెలిసిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తుంది ఎందుకనంటే సాయి ధర్మ తేజకు అక్కడ కి సంబంధించిన గాయాలు ఏవైతే జరిగాయో అది ఒక గంట లోపు కనుక సరైన చికిత్స అందించకపోయి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది ఈ విషయాన్ని అక్కడున్న మెడికవర్ డాక్టర్లు సైతం వెల్లడించారు ఈ క్రమంలో సాయి ధర్మ కాపాడిన అబ్దుల్లా అనే వ్యక్తికి తగు ప్రశంసలతో పాటుగా వాళ్ళకి సంబంధించి కొంతవరకు సహాయం చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు హాస్పిటల్కి వెళ్లి మొదటిగా సాయి ధర్మ తేజతో మాట్లాడినట్టు తెలుస్తోంది నిజానికి ఇప్పటి వరకు సాయి ధర్మ తేజ తన తల్లితో అలాగే తమ్ముడు వైష్ణవ్ తేజతో తప్ప ఎవరితోనూ కూడా మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సంబంధించి ఆయన కొత్త సినిమా రిపబ్లిక్ అనే సినిమా రిలీజ్ అవుతుండడంతో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి సాయి ధరమ్ తేజ సినిమాను ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ ట్రైలర్ రిలీజ్ అయింది నువ్వు చాలా హ్యాపీగా కోలుకుంటున్నావు అందుకనే నాకు కావాల్సింది ఏమీ లేదు అనడంతో సాయి ధన్తేజ భావోద్వేగానికి లోనవటమే కాకుండా అతన్ని చూసిన అంటే ధన్తేజని చూసిన పవన్ కళ్యాణ్ కూడా కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నారంట అయితే అక్కడి నుంచి బయటకు వచ్చి అంటే సాయి తేజ రూమ్ లో నుంచి బయటకొచ్చి అక్కడున్న వైద్య సిబ్బందికి పేరు పేరున ఒక్కొక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపి మీరు ఎంతో సేవ చేస్తున్నారని మీ రుణం ఇప్ మేము తీర్చుకోలేమని మా సాయిధర్మ్ తేజను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలకు ఆశ్చర్యపోయారు ఎందుకనంటే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా భావోద్వేగానికి లోనైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు తన సినిమా ట్రైలర్ రిలీజ్ సమయంలో అతను ఆస్పత్రి బెడ్ మీద ఉండటం అందరికీ బాధగా అనిపించినప్పటికీ కూడా అతను కోలుకుంటున్నాడు అన్న విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఒక ఇంత కుదుట పడ్డారంట త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా సాయిధన తేజ కోలుకుని ఇంటికి వచ్చి రిపబ్లిక్ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడాలి అనేదే మా కోరిక అంటూ అక్కడున్న వాళ్ళందరితో పంచుకున్నారంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి